రిజర్వ్తో యుద్ధం, ఇలా ముందు ఆయన గట్టిగా బెదిరిస్తారు, మిమ్మల్ని అచ్చేస్తాను ఇచ్చేస్తాను, తర్వాత ఏం లేదులే, ఏం చేయంలే, మెదలకుండా ఉండండి అంటూ బుజ్జగిస్తారు. సో ఇలాంటి బిహేవియర్తో మార్కెట్స్ కూడా వోలటైల్గా ట్రేడ్ అవుతూ ఉండడం మనం 2018 మొత్తం చూసాం. సో 2018లో యుఎస్ మార్కెట్స్ హ్యావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్ ఫర్ దిస్ రీజన్. అఫ్ కోర్స్ కొంత పాజిటివ్ ఫండమెంటల్ న్యూస్ కూడా నిన్న చూసాం మనం. సో ఒక సాలిడ్ స్పెండింగ్ రిటైలర్స్కి 6 ఏళ్లలో లాస్ట్ 6 ఇయర్స్లో హైయెస్ట్ సేల్స్ జరిగాయట. అమెజాన్కి అయితే హైయెస్ట్ ఎవర్ సేల్స్ రికార్డ్ ఇయర్ అండ్ సేల్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. అండ్ అమెజాన్ స్టాక్ కూడా నేను 9% పెరిగింది. అలాగే ఆల్ రిటైలర్ స్టాక్స్ అండ్ కన్జంప్షన్ స్టాక్స్లో యుఎస్లో మనం ర్యాలీ అనేది మనం గమనించాం. దీంతో ఈ ప్రభావం ఏషియన్ మార్కెట్స్ మీద కూడా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 40 పాయింట్ల లాభంతో 10,802, నిన్న మనం చూసాం 10,729. మన మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ నిన్న మధ్యాహ్నమే గ్లోబల్ క్యూస్ని పక్కన పెట్టి యాజ్ యూజువల్ దేర్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కొనసాగింది, లాభాల్లోకి ప్రయాణించాయి.